సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, అత్యాశకుడలు మ్యాజికల్ వినాయక లడ్డు. ఒక ఊర్లో సూర్యకాంతం చంద్రకాంతం అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. చంద్రకాంతానికి ఆశ ఎక్కువ, సూర్యకాంతానికి కోపం ఎక్కువ. కోడలు ఏదైనా చిన్న తప్పు చేసినా విరుచుకు పడేది. అయితే చంద్రకాంతం ఏ మాత్రం మారకుండా తన అత్యాశని తనతోనే ఉంచుకొని అత్తతో తిట్లు పడుతూనే ఉండేది. చంద్రకాంతానికి స్వీట్లంటే చాలా ఇష్టం. ఎక్కడ లడ్డూలు కనపడితే అక్కడ ఆగి మరీ తినేసేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సూర్యకాంతం హాల్లో కూర్చొని ఉండగా ఆమె కొడుకు మాధవ వచ్చి, అమ్మా టౌన్ వరకు వెళ్ళొస్తాను. టౌనా? టౌన్ కి ఇప్పుడెందుకురా? వినాయక చవితి వస్తుంది కదమ్మా, మన వీధిలో పెద్దది గణేష్ విగ్రహం పెడతన్నా, టౌన్ కి వెళ్ళి విగ్రహాలు చూసొస్తాను. అవునా? విగ్రహానికి డబ్బులు పోగైనాయా? హా అమ్మా, మన వీధి వాళ్ళందరూ చందాలిచ్చారు, ఒక్కొక్కరు ఒక్కో కానుక సమర్పిస్తామన్నారు. అవునా? సరే, మన ఊర్లో ఇంకా ఎంతమంది విగ్రహాలు పెడుతున్నారో కనుక్కో. ఏమ్మా? ఆ విగ్రహాలన్నిటికీ మనం లడ్డూలు ఇద్దాంరా. చాలా లడ్డూలు కావాలమ్మా, గల్లీకో గణపతి విగ్రహం ఉంటది. ఏం పర్వాలేదు, ఎన్నైనా ఉండనివ్వు, ఇస్తామని అందరికి చెప్పరా. సరే అమ్మా, నేను వస్తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. తల్లి కొడుకుల మాటలు గదిలో నుంచి విన్న చంద్రకాంతం, ఊర్లో గణపతులకు లడ్డూలిస్తారా? నేనడుగుతే ఒక్క లడ్డు కూడా ఇవ్వరు. పైగా నేను లడ్డూలు తింటే ఎప్పుడు అవేనా అని తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఈమె లడ్డూల షాప్ ఏమైనా పెట్టిందా? ఒకటా రెండా? దాదాపు 20 దాకా ఉంటాయి విగ్రహాలు. అన్ని విగ్రహాలకి ఎలా లడ్డూలిస్తారు? ఎందుకిస్తానన్నది? అంత పెద్ద మొక్కు ఏముందో ఈవిడగారికి. వెళ్ళి అడుగుదామా? అడుగుతా, నాకేమన్నా భయమా అంటూ అత్త దగ్గరికి వచ్చి, అత్తమ్మా కాఫీ ఏమైనా తాగుతారా? హా, ఏం పని చేసినవే? అయ్యోరామ్మా, నేనేం చేయలేదత్తమ్మా. ఏం చేయలేదా? మరెందుకే కాఫీ తాగుతారా అని అడుగుతున్నావు? మామూలుగా నువ్వేదైనా పనికి మాలిన పని, నష్టాలు కష్టాలు తెచ్చే పని చేసినప్పుడు మాత్రమే నన్ను ఐస్ చేయడానికి అడుగుతావు కదా, మరిప్పుడెందుకు అడిగినవే? మీకు నా మీద భలే కాన్ఫిడెన్స్ అత్తమ్మా. నువ్వు చేసే పనులు గసోంటి మరి. ఇప్పుడు ఎలాంటి పనికి మాలిన పని చేయలేదు కదత్తమ్మా. అంటే ఇప్పుడు చేయబోతున్నావా కొత్తగా? అవును, మీకిచ్చే కాఫీలో కాకరకాయ రసం కల్పిస్తా అని మనసులో అనుకుంటూ ఉంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే సైలెంట్ అయినావు? అబ్బే ఏం లేదత్తమ్మా, ఇందాక మీ అబ్బాయితో ఏమో అంటున్నారు లడ్డూలు అని. లడ్డూలు తెమ్మన్నారా? నాకు కూడా లడ్డూలంటే చాలా ఇష్టం అత్తమ్మా, మీకు తెలుసు కదా. తెచ్చాక నాకు కూడా ఒకటి ఇవ్వండి. ఏం చెవులే నీ చెవులు, ఎట్లా వింటావో తెలియదు కానీ కరెక్ట్గా వింటావు. అయినా నీకున్నది ఇష్టం కాదే పిచ్చి, గేదె గడ్డి మేసినట్టు నువ్వు లడ్డూలు మేస్తనే ఉంటావు అంటూ ఉంటే చంద్రకాంతం అయోమయంగా మొహం పెట్టి మనసులో, ఇప్పుడు ఈమె నన్ను పొగిడిందా లేదా తిట్టిందా? ఏమోలే, ఎందుకత్తమ్మా అలా పొగుడుతూ ఉంటారు? ఒసాయ్, నేను నిన్ను పొగల్లేదే అనగానే చంద్రకాంతం షాక్. ఊర్లో వినాయకుడి విగ్రహాలు పెట్టే వాళ్ళందరికీ దేవుడి చేతిలో పెట్టే లడ్డూలి చందాలుగా ఇద్దామనుకుంటున్నా, గదే చెప్పినా. అవునా? మరి అన్ని లడ్డూలు తెప్పించారా? తెప్పిస్తాను గాని నీకు చూపించను, నువ్వు పోయి నా కాఫీ పట్టుకరాపో. సరే అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న పూజ గది దగ్గరికి వచ్చింది. ఆ పూజ గదిలో వినాయకుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం ముందు నిలబడి సూర్యకాంతం దండం పెట్టుకుని, స్వామి ప్రతిసారిలాగే ఈసారి కూడా అన్ని వినాయక మండపాలకి లడ్డూలు పంపిస్తున్నా, అంతా సవ్యంగా జరిగేలాగా ఆశీర్వదించు స్వామి అంటూ ఆ విగ్రహం చేతిలో ఉన్న ఒక చిన్న లడ్డూ తీసుకొని కళ్ళకద్దుకొని తన గదిలోకి వెళ్ళింది. అదంతా చాటుగా చూసిన చంద్రకాంతం, మా అత్తేంటి ఊర్లో వాళ్ళు పెట్టిన విగ్రహాలకు లడ్డూలు ఇస్తానని చెప్పి ఇంట్లో పూజ గదిలో ఉన్న విగ్రహం చేతిలో నుంచి లడ్డూ పట్టుకెళ్తుంది, ఏం చేస్తుందబ్బా దీన్ని, వెళ్ళి చూడాలి అనుకుంటూ అత్త వెనకాలే వెళ్ళి చూస్తూ ఉంది. సూర్యకాంతం తన గదిలోకి వెళ్ళి ఆ లడ్డూని ఒక పెద్ద పళ్ళెంలో పెట్టి కళ్ళు మూసుకుని దేవుడికి మళ్ళీ దండం పెట్టుకుంది. కళ్ళు మూసి తెరిచేలోపు ఆ పళ్ళెం నిండా లడ్డూలున్నాయి. ఆ వింతని చూసిన చంద్రకాంతం ఆశ్చర్యానికి లోనైంది. ఇంట్లో మ్యాజికల్ లడ్డూలు పెట్టుకున్నారా? అమ్మా అత్తమ్మా, ఈ విషయం నాకు తెలియనే తెలీదే. అందుకేనా అందరికి లడ్డూలు ఇస్తా అని చెప్పారు? ఇన్ని రోజులు ఇంట్లో ఇలాంటి మ్యాజికల్ లడ్డూ ఉందని తెలిస్తే రోజు దానితో కావలసిన లడ్డూలు చేసుకొని తినేదాన్ని కదా.
అనుకుంటూ ఉండగా సూర్యకాంతం ఆ లడ్డూలన్నీ పక్కన పెట్టి పూజ గదిలో నుంచి తీసుకొచ్చిన చిన్న లడ్డూ తీసుకుని బయటికి వస్తూ ఉంది. అది చూసిన చంద్రకాంతం అక్కడి నుంచి వంటగదిలోకి పరిగెత్తింది. సూర్యకాంతం ఆ లడ్డూని తీసుకొచ్చి మళ్ళీ వినాయకుడి విగ్రహం చేతిలో పెట్టి దండం పెట్టుకుంది. వంటగదిలోకి వచ్చిన చంద్రకాంతం, అమ్మా అత్తమ్మా, బంగారు గుడ్లు పెట్టే బాతు ఇంట్లో ఉంటే బంగారు భవంతులు కట్టే ఆలోచన చెయ్యాలి, కానీ ఆ బాతుని దాచేస్తే ఎట్లా? ఎప్పుడు మారతారత్తమ్మా మీరు అనుకుంటూ ఉండగా హాల్లో ఉన్న సూర్యకాంతం, చంద్రా ఇంకెంతసేపే కాఫీ? హా అత్తమ్మా తెస్తున్నా, ఇదిగోండి అత్తమ్మా. నాకు తెలియకుండా ఆ మ్యాజికల్ లడ్డూని పూజ గదిలో దాచారు కదా, చూస్తూ ఉండండి. ఆ లడ్డూని కాజేసి రోజు కావలసిన లడ్డూలు తింటాను, తినగా మిగిలిన లడ్డూలన్నీ స్వీట్ షాపుల్లో అమ్మి డబ్బు కూడా కమాయిస్తాను. ఆ డబ్బుతో చీరలు నగలు ఎన్నంటాను కొనుక్కోవచ్చు అనుకుంటూ ఉంది. అనుకున్నట్టుగానే ఒకరోజు పూజ గదిలో ఉన్న లడ్డూని అత్తకు తెలియకుండా తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. ఒక పెద్ద పళ్ళెం మంచం మీద పెట్టి ఆ పళ్ళెంలో లడ్డూని పెట్టింది. వాళ్ళ అత్త చేసినట్లుగానే కళ్ళు మూసుకొని తెరిచింది. ఒక కంటితో పళ్ళెం చూస్తూ ఉంది. పళ్ళెంలో ఎలాంటి లడ్డూలు రాలేదు. అది చూసి ఆశ్చర్యంగా, ఇదేంటి అత్తమ్మ కళ్ళు మూసుకొని తెరిచేలోపు పళ్ళెం నిండా లడ్డూలు వచ్చాయి, నేను మూసుకొని తెరిస్తే రాలేదేంటి, మళ్ళీ కళ్ళు మూసుకొని ట్రై చేస్తాను అనుకొని మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిచి చూసింది. అయినా పళ్ళెంలో పెట్టిన లడ్డూ పెట్టినట్టుగానే ఉంది. అది చూసి చంద్రకాంతం ఆశ్చర్యంగా, ఏమైంది దీనికి, దీని శక్తులన్నీ పోయినాయా, ఎందుకు లడ్డూలు రావట్లేదు, ఇంకోసారి ట్రై చేస్తా అంటూ మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిచింది. ఇప్పుడు కళ్ళ ముందు లడ్డూలు లేవు. వాళ్ళ అత్త సూర్యకాంతం ప్రత్యక్షమైంది. సూర్యకాంతాన్ని చూసిన చంద్రకాంతం షాక్. ఏం చేస్తున్నావే? అదత్తమ్మా లడ్డూ తిందామని తెచ్చుకున్నా. పళ్ళు రాలగొడతాను, పూజ గదిలో ఉండే లడ్డూ ముట్టుకోవద్దే అని నీకెన్నిసార్లు చెప్పిండే, అయినా ఎందుకు ముట్టుకున్నావే? అంటే అదత్తమ్మా అని తడబడుతూ ఉంటే సూర్యకాంతం కోపంగా, చెప్పు అని గట్టిగా అంది. ఆ అరుపుకి చంద్రకాంతం భయపడి, అత్తమ్మా మీరు గదిలో ఈ లడ్డూ సాయంతో చాలా లడ్డూలు తెప్పించడం నేను చూశాను, నేను కూడా అలాగే చేద్దామని. మారవారే నువ్వు, ఇంకా లడ్డూ శక్తి స్వార్థంతో పొందాలని చూసే వాళ్ళకి అందదే, అందులో నీలాంటి వాళ్ళకి అస్సలుగా మ్యాజికల్ పవర్స్ పనిచేయవు. అంచేత పిచ్చి ప్రయత్నాలు మాని ఆ లడ్డూని ఎక్కడి నుంచి తెచ్చినవో అక్కడే పెట్టు. సరే అత్తమ్మా అని వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా, ఒక్క మాట, ఇంకోసారి గిసువంటి పిచ్చి పనులు చేసినావనుకో లడ్డూ పూజ గదిలోనే ఉంటది, నువ్వే మీ పుట్టింట్లో ఉంటావు, అర్థమైందా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అర్థమైంది అత్తమ్మా అని ఆ లడ్డూని పూజ గదిలో పెట్టేసింది. సూర్యకాంతం ఊర్లో ఉన్న వినాయక మండపాల వాళ్ళందరికీ లడ్డూలు పంచింది. వాళ్ళ ఇంట్లో కూడా వినాయక చవితిని చాలా ఘనంగా జరుపుకున్నారు.